ఇక దత్తు ఇల్చల ఓయు విద్యార్థి సంఘ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దత్తు గుడ్ మార్నింగ్. నమస్తే వర్మ గారు. ఏం చెప్తారు దత్తు, బిగ్ బాస్ 4 స్టార్ట్ అవుతుంది, గతంలో కూడా మీరు దీని మీద చాలా కాంట్రవర్సీ కామెంట్లు చేశారు, అయినా అది ఆగే పరిస్థితి కనిపించట్లేదు. అంతే కదా వర్మ గారు, ఇప్పుడు నాగార్జున గారికి సినిమా షూటింగ్స్ కానీ మిగతా ప్రచార ఆర్భాటాలు చేసుకోవడానికి ఇప్పుడు ఈ కరోనా అనేటువంటిది అడ్డుగా మారింది కాబట్టి దీన్ని ఒక వేదికగా చేసుకుని గతంలో కూడా దీన్ని కమర్షియల్ హబ్గా మార్చుకున్నారు, ఇప్పుడు కూడా అందులోనే మార్చుకుంటున్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఆ సెలెక్షన్ ప్రాసెస్లో కొంతమంది వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు అక్కడ బాధపడేటువంటి వ్యక్తులు, అంటే ముఖ్యంగా మహిళలు ఎవరినైతే ఆ బిగ్ బాస్ షోలో అవకాశం ఇచ్చే క్రమంలో శారీరకంగా వాడుకోవడం కోసం ఒత్తిడి చేసినట్టుగా, వాళ్ళపై మానసికంగా బాగా హింసించినట్టుగా కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఆ బిగ్ బాస్ షో నిర్వహించే ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అక్కడ ఎవ్వరూ అందుబాటులో లేకుండా ఉండడం, పారిపోయే పరిస్థితి చేయడం, తర్వాత మేము పోలీస్ స్టేషన్లో డీజీపీ స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అంటే మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో పనిచేసినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ కూడా అవకాశాలు రావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కావచ్చు, మీటూ లాంటి ఉద్యమాలు కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత లేకుండా సమాజంలోకి ఏ విధమైనటువంటి షోలు తీసుకెళ్లినా ఇది కమర్షియల్ హబ్గా, అంటే కేవలం డబ్బు సంపాదించడానికి సమాజంలో ఉన్న విలువలన్నింటినీ కూడా పాతరీసి, అంటే విలువలతో సంబంధం లేకుండా సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఇస్తూ కూడా అవసరం లేకుండా, ఇంతకుముందే ఆర్టిస్ట్ జ్యోతి గారు చెప్తున్నారు ఏం లేదండి అది మాకు ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ ఆధారంగా వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాం. అంటే ఈ సమాజంలో, ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం భారతదేశం మొత్తంలో ఆ షో ద్వారా ఏం సందేశం పంపాలనుకుంటా ఉన్నారు? నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. 1, ఆ షో ద్వారా ఏదైతే యువకులు, ముఖ్యంగా యువతి యువకులు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆ షో చూస్తున్న క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి టాస్కులు ఎంత అసిల్లాభరితంగా, అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా, అసలు ఒక వ్యక్తికి అంటే అన్నోన్ పర్సన్ అక్కడికి వస్తాడు, ఆ పర్సన్తో లవ్లో పడాలనే కాన్సెప్ట్ ఇవ్వడం, లవ్లో పడడం కోసం చేసేటువంటి యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే ఒకరి మీద మరి ఒకరు కొట్టుకోవడం, ఒకరిని ఒకరు గిల్లుకోవడం, కౌగులించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, అంటే ఏం నేను అడుగుతున్నాను ఏంటంటే ఒక సినిమాకి ఒక రియాలిటీ షోకి చాలా తేడా ఉంటుంది వర్మగా. రియాలిటీ షో అనేటువంటిది ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవడం, అంటే మేము ఇన్ని రోజుల్లో ఇంత ఎక్కువ క్యూరియాసిటీని సమాజంలోకి పంపించి ఆ క్యూరియాసిటీ ద్వారా దాని టీఆర్పీని పెంచుకొని డబ్బులే లక్ష్యంగా, అంటే ఎక్కడికక్కడ సమాజంలో ఉన్న విలువలు, అంటే మన యొక్క సాంప్రదాయాలు వేటితో సంబంధం లేకుండా, అంటే బరితెగించి, ఒక మాటలో చెప్పాలంటే బరితెగించి నటించేటువంటి ఆ తీరు, మేము ఇంతకుముందు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ప్రశ్నించాం, ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆ షో ఎలా ఇలా ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం, ముఖ్యంగా ఇప్పుడు అక్కడ సామాజిక కార్యకర్త మాతో పాటు మేమందరం కలిసి పనిచేస్తాం, రేఖా గారు ఉన్నారు, మిత్రుడు విద్యార్థి నేత రాజు ఉన్నాడు, మేము జ్యోతిని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు జ్యోతి గారు మీరు చెప్పండి, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా బిగ్ బాస్ షోలోకి రావడానికి కానీ లేకపోతే ఈ టీవీ ఆర్టిస్ట్గా కానీ సినిమా ఆర్టిస్ట్గా అవకాశాలు రావడం కోసం ఎక్కడైనా మీరు ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి కానీ మిమ్మల్ని ఎవరైనా ప్రెజర్ చేశారా, అంటే లొంగ తీసుకోవడం కోసం? ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి, బిగ్ బాస్ గురించి మాట్లాడితే మీరు అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతారు ఏంటంటే క్యాస్టింగ్ కౌచ్ గురించి. బిగ్ బాస్ షోలో జరిగింది, బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా బిగ్ బాస్ షోలో ఆనెస్ట్ గా జరిగింది, నాకు అయితే ఏమీ జరగలేదండి. రైట్ జ్యోతి గారు, లిటరల్లీ 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నేను 3 ఇంటర్వ్యూస్ లోనే నన్ను ఏ రకంగా క్వశ్చన్స్ అడిగారు, నన్ను ఏ రకంగా అంటే కంప్లీట్ గా ఇన్ అండ్ అవుట్, ఏంటి వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ లైఫ్, వాట్ ఈస్ యువర్ పర్సనల్ లైఫ్, ఏంటి ఎలా అనేది మొత్తం అంతా అడిగి 3 ఇంటర్వ్యూస్ లోనే నన్ను త్రూ చేశారండి. దట్ ఈస్ హౌ ఐ వెంట్ ఇన్ టు బిగ్ బాస్. బట్ యు నో జ్యోతి గారు, జ్యోతి గారు ఎటువంటి ప్రెషర్ కానీ అట్లాంటివి ఏమీ, ఓకే జ్యోతి గారు మీకు జరగకపోవచ్చు కానీ గతంలో చాలా విషయాలు బయటకు వచ్చినాయి కదా కమిట్మెంట్ కోసం. ఇప్పుడున్న జనరేషన్ కాదు, ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరికి వాయిస్ ఉంది, దే కెన్ స్పీక్ ఇట్ అవుట్, దే కెన్ టాక్ అవుట్, ఏది గుడ్ ఏది బ్యాడ్ కూడా తెలుసు.
సో గుడ్ ఎంత వరకు తీసుకోవాలో బ్యాడ్ ఎంత వరకు తీసుకోవాలో అనేది కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవగాహన ఉంది. సో దే కెన్ స్పీక్ ఇట్ అవుట్, మీడియా ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, సో నథింగ్ కెన్ బి హిడెన్ కదా, ఏది దాచుకునేది ఏమీ లేదు. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడగలరు జ్యోతి గారు చెప్పండి. జ్యోతి గారు, ఈ సమాజంలో ఎంతమంది తమకు జరిగిన అవమానాలు అవనియండి, తమను ఎదుర్కొంటున్న ఇబ్బందులు అవనియండి, బయటికి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉందండి? ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదుగా, చాలా తక్కువ ఉంటుంది కాదంటారా? వర్మ గారు ఒక నిమిషం, జ్యోతి గారు ఎక్కడ లేదు అని అడుగుతున్నారు కదా, ఎక్కడున్నా మేము ఉన్నాం, ఎక్కడున్నా మేము ఉన్నాం, ఎక్కడున్నా దత్తు ఉన్నాడు, రాజు ఉన్నాడు, ఎక్కడున్నా మేము ఉన్నాం, ఎక్కడున్నా మేము ఉన్నాం, మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. ఇవాళ ఎక్కడ లేదు అని అడగడం ఇది క్వశ్చన్ కాదు, అది సరైన క్వశ్చన్ అసలే కాదు. ఒకటి ఒకటి, రెండోది ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేయడమే తప్ప ఒక కెమెరా నా ముందు పెట్టినారంటే ఖచ్చితంగా నేను నార్మల్గా ఉండలేను, అది 100%. మీరు కూడా అంగీకరించాలి, జ్యోతి గారు కూడా అంగీకరించాలి. రియాలిటీ అనేది ఎక్కడ లేదు, అంత స్క్రిప్టెడే. ఇక్కడ రియాలిటీ పేరు చెప్పుకొని జనాలు అంత స్క్రిప్టెడ్ అయ్యి, మొత్తం స్క్రిప్టెడ్ అని నేను ప్రూవ్ చేస్తాను, మొత్తం స్క్రిప్టెడ్ అయింది. రియాలిటీ అనేది ఎక్కడ లేదు, నేను దయచేసి చెప్తున్నాను ఎక్కడ లేదు అని. అంటే ఇవాళ 139 మంది అమ్మాయిలు అమ్మాయి మీద రేప్ చేసినారంటే అక్కడ మేము ఖండించినాం, ఆ క్యాంపస్లో ఇబ్బందులు జరుగుతున్నాయంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శించినాం. ఎక్కడ ఏ అమ్మాయి మీద అగాయితీ జరిగిన పోయి మేము పోయి మాట్లాడుతున్నాం, ఎక్కడ లేవు అని అంటే ఎక్కడో ఉంది కాబట్టి మేము చేస్తామంటే కొనసాగింపుగా మీరు చేస్తారా? ఏ మీకేం మాత్రం బాధ్యత లేదా? అంతటా ఉంది కాబట్టి మేము చేస్తామని ఒప్పుకుంటున్నారా? ఇవాళ పిల్లలు చదువుల కోసము ఇబ్బందులు పడుతున్నారు, చదువుకోవడానికి ఆస్కారం లేదు, స్కూల్కి పోవడానికి ఆస్కారం లేదు, కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఇంట్లో కూర్చుంటున్నారు, ఇట్లాంటి షోస్ మాకు అక్కర్లేదు అంటున్నాం. పాండమిక్ సిచ్యువేషన్ అని మీరే చెప్తున్నారు, ఆ పాండమిక్ సిచ్యువేషన్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నాగార్జున గారికి చెప్తున్నా నేను, జ్యోతి గారు సరే, జ్యోతి గారు ఫస్ట్ వీక్లోనే వచ్చేసారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో పాపం సరిగ్గా తెలిసినట్లేదు తనకి, కాబట్టి ఒక మహిళగా నేను తనని ఏమనలేకపోతున్నాను, కాబట్టి తనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందన్నది. చాలామంది గతంలో ఇదే టీవీ ఛానళ్ళలో డిబేట్లు పెట్టారు, మమ్మల్ని ఎట్లా సాటిస్ఫై చేస్తారు బిగ్ బాస్ అని అడిగారు, మీరు ఏం చేస్తారు, ఎట్లా కమిట్ అవుతారు బిగ్ బాస్ అని అడిగారు, కాబట్టి నేను ఒప్పుకోలేదు కాబట్టి నన్ను తీసుకోలేదని చెప్పేసి చాలామంది మహిళలు వచ్చి ఇదే స్లాట్లో కూర్చొని మాట్లాడినారు. అవన్నీ జ్యోతి గారికి తెలుసా లేదా? ఇవాళ ఎక్కడ లేదు అని మాట్లాడుతున్నారు, ఎక్కడున్నా మేము ఉన్నాము, ఎక్కడున్నా మేము ఉంటాము, ఇది గుర్తు చేసుకోండి. మీరు ఎక్కడున్నారని క్వశ్చన్ లేదు కానీ అందరూ చేయట్లేదా బిగ్ బాస్? బతుకు చెట్టుకబండి చేయట్లేదా, ఇది చేయట్లేదా, అది చేయట్లేదా, జబర్దస్త్ చేయట్లేదా మాట్లాడుతున్నాం. వాటి మీద కూడా మా సీనియర్స్ కేసులు వేసినారు, అవి ఇంకా నడుస్తున్నాయి. మేము స్పందిస్తున్నాం, మీరు గమనించండి, మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండండి. మీరేం సమాజానికి ఏమీ చేయక్కర్లేదు, మీరు మా చేత సంపాదించుకున్న డబ్బులు ప్రజలకేం పెట్టక్కర్లేదు, ప్రజలకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు సమాజాన్ని పాడు చేయకండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరండి బిగ్ బాస్? ఎవరు బిగ్ బాస్? ఎవరు ఎందుకు బిగ్ బాస్ గా నాగార్జున గారు వస్తున్నారు? అసలు నిజంగా వినండి మేడం, వినండి. జ్యోతి గారు మీ మనసాక్షికి తెలుసు, మీరు మాట్లాడలేకపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో మీ మనసాక్షికి తెలుసు, కానీ మీరు మాట్లాడలేరు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా మీరు మాట్లాడలేరు. వినండి మేడం, మేడం మీరు మాట్లాడినంత సేపు మేము సైలెంట్ గా విన్నాం. ఇట్ ఈస్ ఏ ఎంటర్టైన్మెంట్ షో అని చెప్తున్నారు. మేడం వినండి, మేడం వినండి, ఎంటర్టైన్మెంట్ షో అని చెప్తున్నారు. గత ఆరు నెలల నుండి సామాన్య ప్రజలకు కరోనా ఎంటర్టైన్మెంట్ చూపిస్తుంది. ఈ సమయంలో మీరు ఎంటర్టైన్మెంట్ చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ పోయిండండి నాగార్జున. ఈ 6 నెలల నుంచి నాగార్జున ఎక్కడ ఎంతమంది పేదలకు హెల్ప్ చేసిండు? నాగార్జున గారు ఎక్కడ ఎంతమంది హెల్ప్ చేసిండు? మీరు సమాజానికి మంచి చేయమని ఎవరు చెప్తలేరు, కానీ చెడు చేయకండి. బిగ్ బాస్ హౌస్ అంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో కూర్చొని పులివర తినిపించుకుంటారా, లవ్ స్టోరీలు నడిపిస్తారా, ఒకరినొకరు చెడ్డీలు వేసుకుని ఒకరినొకరు కించపరుచుకుంటారా? ఇదేనా మీరు సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్? అంటే మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు దీన్ని ఒక వేదికగా తీసుకొని పాపులారిటీని పెంచుకోవడానికి ఒక కుట్ర జరుగుతుంది. కుట్ర నుంచి సమాజంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, మేధావులు, మహిళలు అందరం కొట్లాడుతున్నాం. మీరంటున్నారు బిగ్ బాస్ మీ రచ్చ చేస్తున్నారు అంటున్నారు. నాట్ ఓన్లీ బిగ్ బాస్, అన్ని విషయాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద సామాజిక బాధ్యతగా కొట్లాడుతాం, కాపాడుకుంటాం. మేము నాగార్జున గారిని హెచ్చరిస్తున్నాం, మీరు హుందాగా బయటికి రండి. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన ఒక సోను సూద్ కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు కోల్పోయిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటే మీరు మా సొమ్ము, మా ఆస్తి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆస్తి, మీరు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, పెద్ద పెద్ద డూప్లెక్స్లో, పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారంటే మా ప్రజల ఆస్తి. మేము కష్టపడి 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా కొతే మీకు ఆ స్టార్డమ్ వచ్చింది, ఆ సెలబ్రిటీ వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకొని మీరు స్టెప్ తీసుకోవాలి. మీరు సమాజానికి మంచి చేయమని మేము ఏమంటలేము. కరోనా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఈ సమయంలో ప్రజలకు ఒక బాధ్యత యుతంగా వ్యవహరించాల్సిన మీరు ఈ బిగ్ బాస్ షో అని పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఈ షోని తీసుకొస్తున్నారు. మేము ఖచ్చితంగా మాటి యాజమాని అనే తెలుస్తున్నాం. బిడ్డ కబాడ్దార్, మీరు ఈ షోని
నిలిపివేయకపోతే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకు తీవ్రంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా సమాజానికి మీరు మంచి ఏమని మేము ఏమోరంటున్నాం. అందరూ ఎవరు ఎవరు బాధలో వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలో మీకు ఈ షో తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే బిగ్ బాస్ హౌస్ లో మీరు ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు కించపరచడమా? రోజు చూడండి సార్, మీరు టైం ఉంటే మీరు ప్రోమో ఒకసారి ప్లే చేయండి. ప్రోమోలో ఏముంది అంటే పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అంటే భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఈ షో వస్తుంది. కాబట్టి మేము అభ్యర్థన చెప్తున్నాం. జ్యోతి గారు మాట్లాడలేకపోవచ్చు, ఆర్టిస్ట్ గా ఉండొచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ షోలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ సమాజానికి మొత్తం తెలుసు. అంటే మీకు ఇష్టం లేకపోతే మీ షో ఆపేయండి అని చెప్పడానికి మీరెవరు? ఇందాక దత్తన్న చెప్పిండు, చాలా క్లియర్ గా చెప్పిండు, సినిమా అనేది ఒక టైం పీరియడ్ లో ఉంటుంది, ఒక గంట సేపు ఉంటుంది ఒక సినిమా. కానీ మీరు ఈరోజు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినలేక ఇంట్లో కూర్చొని ఉన్న ఈ సందర్భంలో మీరు ఏం చేసిరని సమాజానికి, యువతకి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఈ షో తీసుకొస్తున్నామని మాటవిని ప్రశ్నిస్తున్నాం, నాగార్జున గారిని ప్రశ్నిస్తున్నాం. ఇంకా టైం ఉంది, దయచేసి నాగార్జున గారిని ఒక మేము కూడా నాగార్జున గారిని అభిమానిస్తాం. ఎందుకంటే గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసినప్పుడు ఒక యువతగా మేము అభిమానించినాం, ఇప్పుడు కూడా మేము అభిమానిస్తాం. కానీ హుందాగా నాగార్జున గారు తప్పుకోవాలి. తప్పుకోకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు నాగార్జున గారు బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. మీ బేదిక ఇప్పుడు మీకు బిగ్ బాస్ తో కంప్లైంట్ నాగార్జున గారితో కంప్లైంట్ అండి? జ్యోతి గారు ఏంటి మేడం, మీకు బిగ్ బాస్ తో కంప్లైంట్ నాగార్జున గారితో? అవును మేడం, ఇప్పుడు ఒక్కడే ఒక జ్యోతి గారు వినండి, నాగార్జున గారు హోస్ట్ గా హోస్ట్ నుంచి తప్పుకోవాలి. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఒక తెలుగు నేను ఒక పాపులర్ యాంకర్ గా ఉన్నాను, ఒక పెద్ద హీరో ఉందని చెప్తున్నారు కదా, బాధ్యత లేదా మేడం? సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు నాగార్జున గారికి ఏం తెలియకుండానే వచ్చి యాంకర్ గా కూర్చునే పెడుతున్నారు. నాగార్జున గారికి అన్ని విషయాలు తెలుసు. నాగార్జున గారు ఒక హుందాగా ఒక ప్రముఖ నటుడి కొడుకుగా ఇలా తెలుగులో చాలా పెద్ద పెద్ద హీరోగా సర్చ్ లెట్ మీ కంప్లీట్ సార్ పెద్ద హీరోగా ఉన్నటువంటి నాగార్జున గారు ఈ సమాజం పట్ల బాధ్యత తీసుకొని మాటి వాళ్ళు ఇలాంటి షో చేస్తున్నారు. నేను తప్పుకుంటా ఇలాంటి విమర్శలు నాకు అవసరం లేదు. ఒక బాధ్యత ఒక పెద్దల పాత్ర నేను పోషించాలని నాగార్జున గారు ఎందుకు అనుకోరు మేడం? నేను మాటిని ప్రశ్నిస్తున్నాం, నాగార్జున గారిని ప్రశ్నిస్తున్నాం. రైట్, ఒక నిమిషం, తను అడుగుతున్న క్వశ్చన్ మీ ఆన్సర్ చెప్తాను. జ్యోతి గారు ఒక ప్రశ్న అడిగారు, ఒక ప్రశ్న అడిగారు, బిగ్ బాస్ షో తో ప్రాబ్లమా నాగార్జునతో ప్రాబ్లమా? ఇవాళ ఏదైతే ఆ షో ఏ టీవీలో ప్రసారం కాబోతా ఉంది, ప్రసారం అవుతుందో, ఆ షో నిర్వహిస్తున్నటువంటి హక్కులు మొత్తం కూడా నాగార్జున గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి నాగార్జున గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, జ్యోతి గారు మీరు షోలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మీకు ఆడిషన్స్ జరిగినప్పుడు మీరు ఒక బాండ్ రాసుకొని సంతకాలు పెడతారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఆ బాండ్ లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ఒకసారి చెప్పండి? ఏ రకమైన ఇబ్బంది లేకపోతే అసలు ఏంటండి కండిషన్స్? ప్రాబ్లం లేకపోతే చెప్పండి. కండిషన్స్ అంటే ఒక్కసారి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏ ఇది వచ్చినా కూడా, మీకు ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా కూడా, ఏం వచ్చినా కూడా మీరు బయటికి రాకూడదు అంటే అన్లెస్ మీ కాంట్రాక్ట్ దాంట్లో ఉన్నంత వరకు. ఓకే, మీ కాంట్రాక్ట్ 100 డేస్ కాంట్రాక్ట్ అంటే 100 డేస్ మీరు మాకు బయట ఉండాల. ఇట్లాంటివి చాలా కండిషన్స్ ఉన్నాయండి. ఏం కండిషన్ గురించి మాట్లాడాలి అంటే ఇలాంటివి ఇంకా ఏమైనా ఇంటర్నల్ గా ఉన్న కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని? ఇంటర్నల్ గా ఇట్లానేనండి, ఆ కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళతోనే మేము టైఅప్ అయి ఉండాలా 100 డేస్, దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి అంతే. ఏమైనా కూడా మీరు బయటకు వచ్చి అంటే ఫోన్ ఇంటరాక్షన్ ఉండకూడదు, ఫోన్ ఇంటరాక్షన్ ఉండదు. ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అక్కడ నుంచి ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మెసేజ్ ఇస్తారు అంతే తప్ప మనకి ఫోన్ ఇంటరాక్షన్ అంటూ ఏమి ఉండదు. కంప్లీట్లీ టిపికలీ అలూ అంటే కంప్లీట్ గా మనం అన్నిటి నుంచి కట్ ఆఫ్ అయ్యి ఒక 100 డేస్ వాళ్ళ కాంట్రాక్ట్ అండర్ లో ఉండాలా. సో ఎవ్రీ వీక్ విల్ బి పేడ్, ఆర్టిస్టులు అందరికి విల్ బి పేడ్ ఎవ్రీ వీక్. అండ్ ఏ రకంగా పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయండి. అంటే ఇంకేముంటది కాంట్రాక్ట్ లో? జీవితాన్ని నాగార్జున అనేటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని పర్సనల్ లైఫ్, అంటే నేనేమంటున్నా అంటే ఒక వ్యక్తి యొక్క మానవ హక్కులు అనేటువంటి ఉంటాయి వర్మ గారు, హ్యూమన్ రైట్స్ అంటే మనిషి యొక్క సహజ సిద్ధమైనటువంటి వ్యక్తిత్వానికి దూరంగా బ్రతకడం, అంటే ఆయన ఆయన పీల్చే గాలి ఏదైనా కూడా కండిషన్, ఒక రూమ్ లో ఉండి నీ అమ్మనాన్నతో సంబంధం లేదు, నీ కుటుంబ సభ్యులతో సంబంధం లేదు, నీ పిల్లలతో సంబంధం లేదు, ఎవరితో మాట్లాడాలన్నా, ఒకవేళ కుటుంబంలో జరగరానిది ఏదైనా జరిగి కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏమన్నా ప్రాణహాని జరిగినా కూడా షోలో నుంచి వచ్చే కండిషన్ లేదు. అంటే మేమేమడుగుతున్నామంటే ఒక వ్యక్తి యొక్క హక్కులు, అంటే సహజంగా జీవించే స్వేచ్ఛ హక్కుని
హరిస్తున్నటువంటి షో అని చెప్పేసి ఖండిస్తా ఉన్నాం అంటే ఈ కాంట్రాక్ట్ గురించి ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్ లో జాబ్ చేశారంటే అఫ్ కోర్స్ మీరు అక్కడ కింద పని చేస్తున్నట్టే కదా, యు ఆర్ నాట్ ది బాస్ కదా. జ్యోతి గారు, మేము మీ కంటెస్టెంట్స్ ఎవరైతే పర్సనల్ గా వెళ్తున్నారో వాళ్ళని మేము నిమంత్రించలేము. హౌస్ కి మీరు వెళ్తున్నారు, దాన్ని కానడలేము. ఈ షోనే మేము అప్రోచ్ చేస్తున్నాం. ఈ షో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు ఈ రోజు పలానా వ్యక్తికి ముద్దు పెట్టాలి, ఈ రోజు మీరు పలానా వ్యక్తిని కౌగులించుకోవాలి, ఈ రోజు పలానా వ్యక్తిని మీరు చెంప మీద కొట్టాలి. మీరు టాస్క్లు మీరు టాస్క్ చేస్తేనే మీరు పర్ఫామ్ చేస్తేనే మీరు హౌస్ లో ఉండగలరు, లేకపోతే మీరు ఎలిమినేషన్ కి వెళ్ళిపోతారు. అది మీ కాల్. మీరు ఉండాలని చేస్తారు లేదంటే కాదు. మీకు కృష్ణ వర్మ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే ఉంటే మీరు చేయరు. సో ఇట్స్ ఆల్ ది పార్ట్ ఆఫ్ ది గేమ్. అంతే, ఒక టాస్క్ ఇస్తారంటే ఇట్స్ పార్ ఆఫ్ ది గేమ్. ఇప్పుడు మీరు కబడ్డీ ఆడుతున్నారు, జ్యోతి గారు ఎన్నో స్పోర్ట్స్ క్లబ్ ఉన్నాయండి, గేమ్స్ ఆడిపియనికి. మీరు గేమ్ అనేది మెన్షన్ చేయకండి దయచేసి. ఇప్పుడు గేమ్ కాదు ఇది. మీరు ఒకవేళ హౌస్ లోకి వెళ్ళి, అవును, మీరు అఫీషియల్ ఎందుకు చెప్తున్నారు? అఫీషియల్ టెలికాస్ట్ ఎందుకు చేస్తున్నారు? 52 రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు. ఇది మీరు గేమ్ షో కాదు, మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీరు వెళ్తున్నారు. మేము అపోజ్ చేయట్లేదు, అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ. మేము షో షో వల్ల ప్రజలకు ఉపయోగం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చేది రేఖ గారు. వర్మ, నేను తన్నే ఒకటే అడుగుతున్నా. నేను స్క్రిప్టెడ్ కాదు అంటుంది తను. మరి 24 అవర్స్ మీరు అందులో ఉంటున్నారు, రియాలిటీ అంటే ఏంటండి? 24 అవర్స్ చూపించండి. మరి మా టీవీని ఎందుకు అడుగుతున్నాము, నాగార్జున ఎందుకు అడుగుతున్నాము అంటే అది ఎక్కడి నుంచో బాంబే నుంచి వచ్చిన సంస్కృతి. బాంబేకు ఒక నిమిషం బాంబేకు మేము వెళ్ళలేము, బాంబేకు మేము వెళ్ళలేము. నిర్వహిస్తున్నది ఎవరు? మా టీవీ. యాంకర్ ఎవరు? నాగార్జున. మా టీవీ ఎవరిది? నాగార్జునది. మీరు నాగార్జున ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అన్న నమ్మకం మాకు ఇంకా ఉంది. ఈ రోజు ఇక్కడ వరకు మేము హెచ్ఆర్సీలో పిల్లేసే వరకు కూడా నాగార్జున మనవాడు, మనం చెప్తే వింటాడు, కాకపోతే మాకు కాంటాక్ట్స్ లేవు, డైరెక్ట్ మీరు చేయకూడదు అని చెప్పేంత లింక్ లేదు కాబట్టి మేము హెచ్ఆర్సీలో కేసేసాం. ఒకటి. రెండోది, మీకు రెస్పాన్సిబిలిటీ, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. జ్యోతి గారికి తెలియని విషయాలు, ఇంకా వేరే వాళ్ళు అందులో ఇంకా సీరియస్గా థర్డ్ దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చి ఉంటే ఏమేమి జరిగినాయి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు. జ్యోతి గారికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇగో తను ఇంట్లో చూపించారు, ఇన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టాము అని చూపించారు, కానీ చెప్పిన రెండే విషయాలు చెప్పారు. అన్ని పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టారు చెప్పడం రెండు విషయాలు ఏంటో నాకు అర్థం కాని విషయం. తర్వాత ఈ ప్రేక్షకులు అటెన్షన్ డ్రా చేయడం తప్ప ఇక్కడ జరిగింది ఏంటంటే వయోరిజం. వయోరిజం అంటే పక్కింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు సామాన్య ప్రజలు గొడవ పడుతుంటే పక్కింట్లో గొడవ పడుతుంటే పరిగెత్తుకొని పోయి చూసే ఆనవాయితీ అలవాటు మనకున్నది. అంటే ఏం జరుగుతుందో చూడాలన్న ఒక కుతూహలం మనకుంటుంది. కానీ ఇక్కడ చేస్తున్నది ఎవరు? సెలబ్రిటీలు. మేము సెలబ్రిటీలు అని చెప్తున్నారు వాళ్ళు. సెలబ్రిటీలు చేస్తుంటే సెలబ్రిటీలు నార్మల్గా ఎట్లుంటారో చూడాలన్న ఆశ యువతకు ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నాము. ఉద్యోగాలు లేవు, చదువు సంధ్యలు లేవు, ఇంట్లో కూర్చున్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, కానీ అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండద్దు. ఎంటర్టైన్మెంట్లో ఏం మెసేజ్ ఇస్తామంటే మెసేజ్ ఏమి ఇవ్వకండి. మేమేం అడగట్లేదు మీరు మెసేజ్ ఇవ్వమని, కానీ మీరు చేసిన దానిలో ఎవరికి ఏం చేస్తున్నారు? ఒకటి. రెండోది, యువతను పాడు చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? మీకు డబ్బుల కోసము వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి. ఇవాళ బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే రేపు పొద్దున మంచి సినిమాల అవకాశాలు వస్తాయి, ఇవాళ బిగ్ బాస్కి వెళ్ళాలంటే రేపు పొద్దున మంచి టీవీలో. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కొంతమంది జర్నలిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు, చూస్తున్నావా? ఇంకో దీన్ని నేను ఖండిస్తున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్గా చాలా బాధపడుతున్నాను. ఒక జర్నలిస్ట్ నేను సెలబ్రిటీల గురించి కాదు, నేను సినిమా వాళ్ళ గురించి కాదు. ఒక జర్నలిస్టులు పార్టిసిపేట్ చేయడం అనేది, గతంలో నేను జాఫర్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, జర్నలిస్ట్ దానిలోకి వెళ్తే బాగుండదు, మీరు వెళ్ళకపోతే మంచిదని కూడా నేను చెప్పాను. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. వాళ్ళు కూడా ఇంకో టీవీ ఆఫర్ కోసం వెళ్తున్నారేమో తెలియదు, కానీ ఇది కొంచెం బాధపడాల్సిన విషయం. ఇవాళ ఒక 5 మంది అబ్బాయిలను ఒక 5 మంది అమ్మాయిలను ఒక ఇంట్లో పెట్టి ఇంట్లో ఉంచితే రేపొద్దున
పోలీసు వాళ్ళని తలుపు కొడితే వ్యభిచార మూట గుట్టు రట్టు అంటారు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ హౌస్, అక్కడ వ్యభిచార మూట ఇది చెప్తారు. అంటే నేను జనరల్గా జరిగే చెప్తున్నాను, ఇక్కడ జరిగింది అని కాదు. కాకపోతే మీరు ఒక సామాజిక స్పృహతో ఆలోచించండి. నాగార్జున గారికి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఏం చేసినా ప్రజలు చూస్తారు, ఎందుకంటే మీరు సెలబ్రిటీ కాబట్టి. ఇది కాకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు, చాలా బాగా కోన్ బనేగా కరడుపతి, ఎంతమంది ఆదరించినాం. నేను మీలో ఎవరు కోటీశ్వరుడు వస్తుందంటే టీవీ దగ్గరికి వచ్చి కూర్చునేదాన్ని. నేను అసలు టీవీ చూడను, ఒక న్యూస్ తప్ప టీవీ చూడను. ఎంత అంటే నేను ఆయన అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ నేను చేయగలుగుతానని చెప్పి కూర్చునేదాన్ని. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మేము ప్రోత్సహిస్తాం. స్టూడెంట్ లీడర్స్గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. కానీ సమాజంలో ఏమాత్రం మెసేజ్ లేని విషయాలు తీసుకొచ్చేసి మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, ఎంటర్టైన్మెంట్కి మెసేజ్ ఉండదు, మేము ఇవే చేస్తాము, మీరు చూస్తే చూడండి, లేకపోతే అంటే మీరు ఉండాల్సింది మనుషుల మధ్య కాదు, అడవిలో పోయి ఉండండి. అడవిలో పోయి ఉండండి, మనుషుల మధ్య ఉండకూడదు. మీరు మీరు ఇవాళ వర్మ మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడటం, వీళ్ళు మాట్లాడటం, మా సీనియర్ మాట్లాడినారు కదా మేము మాట్లాడతాం, మీరు చూడకండి టీవీలో. అంటే టీవీ లెవెల కోసం మేము డబ్బులు కట్టుకొని చూస్తున్నాం, మాకు ఎవరు ఫ్రీగా చూపించట్లేదు టీవీ. మేము నెల నెలకు పే చేస్తున్నాం, మేము డబ్బులు కట్టి టీవీలు చూస్తున్నాం. కాబట్టి అశ్లీలమైన చిత్రాలు ఇష్టం వచ్చినట్టు మేము చూపిస్తామంటే చూడము. ఇవాళ ఫోన్ మొబైల్లో లేదంటే ఉంది, మొబైల్లో మేము చూడనివ్వట్లేదు, మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇవాళ టీవీ ఆన్ చేయగానే ఒక అశ్లీలమైన ఒక నలుగురు అమ్మ నాన్న పిల్లలు కలిసి చూడడానికి అవకాశం లేని ఇష్యూస్ మీరు పెట్టి చూడండి అని అంటే మాకు ఆప్షన్ లేదు, మాకు ఆప్షన్ లేదు. టీవీలలో ఏది మంచిగా అనిపిస్తే అదే చూస్తారు పిల్లలు. మేము కంట్రోల్ చేసుకుంటాం, మీరు కంట్రోల్ చేసుకుంటారు, పిల్లలు కంట్రోల్ కాలేరు. అదే మీకు చెప్తున్నాము, యువత చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నాం. మీరు ఎందుకు అది గమనించట్లేదు, ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? మీరేం మంచి చేయకండి. మీరు జనాలకి ఓ సోను సుదులాగా వచ్చి ట్రాక్టర్లు బస్సులు ఏం కొనియాల్సిన అవసరం లేదు, కానీ చెడగొట్టకండి బాబా అని రెండు చేతులు అయితే దండం పెడుతున్నాం. ఇది మాట్లాడకుండా మేము ఎంటర్టైన్మెంటే చేస్తాము, మాకు ఇదే ఇష్టము, మేము టాస్క్ పూర్తి చేస్తాము. టాస్క్లో ముద్దులైనా ఉంటాయి, హగ్గులైనా ఉంటాయి అంటే మేము వినం. అంటే రేఖ గారు ఇంకో విషయం, పాపం జ్యోతి గారిని మనం ఇప్పుడు నేను జ్యోతి గారిని ఒక్కరి వల్ల జరిగేది కాదు, చాలా మంది హ్యాండ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇందులో పెద్ద పెద్ద హ్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఇది ఏదో జ్యోతి గారు విషయం కాదు, పాపం సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఆవిడ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి వ్యక్తిగతంగా నేను జ్యోతి గారిని పెద్ద అభిమానిస్తాను, నేను వ్యక్తిగతంగా చాలా బాగా అభిమానిస్తాను. నేను ఇక్కడ నేను జ్యోతి గారిని క్వశ్చన్ చేయట్లేదు, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాను సార్, మేము వ్యవస్థని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థలో మార్పులు రావాలి, యువతకు సమాజానికి మనమందరం, మీరు యాజ్ ఏ సెలబ్రిటీగా, మీరు యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా, మనమంతా కలిసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామనే కదా ఈ చర్చ పెట్టినాం. కాబట్టి చర్చలో కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా ఇక్కడ కూడా లేదు, మేడం జ్యోతి గారు అన్న విధంగా సరే ఆమె మాట్లాడకపోవచ్చు, కానీ మేమేమంటున్నాం అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా చేయండి. బిగ్ బాస్ హౌస్లో మేడం ఇందాక అన్నారు సామాన్యులకు కూడా పార్టిసిపేషన్ ఉంటుందని, చెప్పమన్నా జ్యోతి గారిని చెప్పమనండి. ఒక ఏ మారుమూల ప్రాంతంలో దుక్కు దిన్ని ఇలా దేశానికి అన్నం పెట్టే రైతులు ఉన్న బిగ్ బాస్ షోకి తీసుకొచ్చిరా, తీసుకురాలే కదా. నేనేమంటున్నా అంటే ఈ ఎప్పుడు తీసుకుంటారు మేడం, నాలుగు సీజన్లు అయిపోతున్నాయి, ఐదు అయిపోతున్నాయి, మీరే కనిపిస్తున్నారు, మీ స్టార్టప్ ఉంటుంది, మీ సెలబ్రిటీలే ఉంటారు, ఆస్తులు మావి, పైసలు మావి, అన్ని మావి, అభిమానిస్తున్నాం మేడం, మిమ్మల్ని అభిమానిస్తున్నాం, మీరు ఎక్కడన్నా బయటకు వచ్చినప్పుడు ఆరాధిస్తున్నాం, మీ మిమ్మల్ని ఇంత అభిమానించినప్పుడు యువతకు మీరు కూడా మంచి చేయాల్సిన బాధ్యత ఒక సామాజికంగా మీ మీద కూడా అనే విషయాన్ని నేను గుర్తు. ఈ రోజు ఏంటంటే సామాన్య వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక వెర్షన్ ఉంటుంది, సెలబ్రిటీ మాట్లాడుతున్నప్పుడు అది రీచ్ అవుతుంది లాక్స్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ యువత చాలా ఎక్కువగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవుతావన్న దాన్ని వ్యాపార పరంగా ఇది తప్ప వేరేది లేదా? మీరు సినిమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చూస్తున్నారు, అలాంటివి ఏవో ప్లాన్ చేసుకోవచ్చా? మీలో ఎవరు కోటీశ్వరుడు ఆ షో ఉంది ఖచ్చితంగా, అలాంటి షోస్ కన్నిటికీ కూడా మనం చూసేదాని కళ్ళ బట్టి ఉంటుందండి, మనం చూసే కళ్ళ బట్టే ఉంటుంది. మీరు మంచి తీసుకోవాలనుకుంటే మంచి తీసుకుంటారు, చెడు తీసుకోవాలి. ఎంత మంది ఉన్నారండి సమాజంలో జ్యోతి గారు సమాజంలో అంత మెచ్యూరిటీగా ఎంత మంది ఉన్నారండి? మనం ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియనంత జ్ఞానోదయం ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది పర్టికులర్ గా మీరు ఏదైతే షో టార్గెట్ చేస్తారో ఆ షోస్ ఏదైతే ఉందో అది ఒక బటార్ 2 అవర్స్ షో. ఈ 2 అవర్స్ షో మీ లైఫ్ నే మార్చేస్తుంది అంటే ఐ డోంట్ థింక్ సో. రోజుకు 2 గంటల చొప్పున 100 రోజులు మేడం, 100 రోజులు అంటే దాదాపు ఒక 3 నెలల కాలం. అంటే ఇది యువత మీద ప్రభావం చూపేదా?
ఒక థియేటర్ కంటే ఒక ఆప్షన్ ఉంటుంది మేడం, థియేటర్ కి వెళ్ళి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ మీరు ఇంట్లోనే కూర్చొని ఒక అవకాశం కల్పిస్తున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ గ్రహించండి, దానికి మీరు మీ పర్సనల్ లైఫ్ తోనో దేనితోనో లింక్ చేయొద్దు. ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక గేమ్ షో పరంగా చూడండి, ఆ గేమ్ లోని ఎవరు ఎట్లా ఏ స్ట్రాటజీస్ తోని వాళ్ళు ఆడుతున్నారు అనేది చూడండి తప్ప, యునో దేర్ ఇస్ ఇప్పుడు జ్యోతి గారు అదే మంచి ఎంటర్టైన్మెంట్ మాకు ఇవ్వండి మేడం, మీ అభిమానులుగా మిమ్మల్ని అభిమానిస్తున్నాం కదా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. జ్యోతి గారి అభిమానులుగా మేము చెప్పుకుంటాం, జ్యోతి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా మేము క్రియేట్ చేస్తాం, కానీ మేము ఏమంటాం అంటే బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి ముఖ్యంగా నాగార్జున గారికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడా కూడా స్కూళ్లు కానీ కాలేజీలు కానీ నడిచే పరిస్థితి లేదు. ఆన్లైన్ విద్యా విధానం కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు కోరుతా ఉన్నాయి. ఇవాళ ఈ బిగ్ బాస్ షో ప్లేస్ లో నాగార్జున గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి మీ టీవీని ఈ తెలంగాణ సమాజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. బిగ్ బాస్ షో వల్ల ఒక 9 మందో 10 మందో కాంటెస్టెడ్ జీవితాలలో డబ్బులు వస్తాయేమో గానీ ఏ ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు గానీ యుటిలిటీ గానీ ఉపయోగము గానీ ఉండదు. మేమేమంటున్నాము, నాగార్జున ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏ ఒక్క రోజైనా ఒక కరోనా పేషెంట్లకు సంబంధించినటువంటి ఒక చిన్న 100 బెడ్లతో కూడినటువంటి హాస్పిటల్ కట్టించాడా, లేకపోతే ఈ కరోనా సిచ్యువేషన్ లో ఈ టీవీలో ఒక్క రోజైనా ఒక చిన్న షో నిర్వహించాడా కరోనా పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇవాళ ఆన్లైన్ క్లాసులు చేయకుండా పిల్లలందరూ కూడా రోడ్ల మీద తల్లిదండ్రుల కంట్రోల్లో ఉపాధ్యాయుల కంట్రోల్లో లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి పిల్లల్ని కంట్రోల్ చేయడం కోసమో లేకపోతే సమాజానికి ఉపయోగపడడం కోసమో ఒక షో నిర్వహించాడా, ఒక హాఫ్ అన్ అవర్ షో పెట్టగలిగాడా? ఎందుకు బిగ్ బాస్ షో మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగము ఇంట్రెస్ట్ ఈ కుతూహలము మిగతా వాటి మీద ఎందుకు లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక అందమైన యాంకర్ అనసూయకు ఈ బిఎండబ్ల్యూ కారు కొనిచ్చిన నాగార్జున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 2 కాడెత్తులను 2 కూతుర్లను కాడెత్తులుగా చేసుకున్న తండ్రికి ఎక్కడో ఉన్న సోను సూద్ రెస్పాండ్ అయ్యి డాక్టర్ కొనించగలిగాడు, కానీ ఇక్కడే ఉన్న నాగార్జున ఎందుకు చూడలేకపోతున్నాడు? అంటే నాగార్జున కళ్ళకు సమాజంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు కానీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కనిపించదు. అందమైన యాంకర్లకు కావచ్చు లేకపోతే ఇలాంటి అందమైన యాంకర్లని లేకపోతే అందమైన ఆర్టిస్టులను పెట్టుకొని షో నిర్వహించుకొని డబ్బులు సంపాదించడమే ముఖ్యంగా లక్ష్యమా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు అదే లక్ష్యమైతే మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులుగా సామాజిక కార్యకర్తలుగా ఇలాంటివి కొనసాగించడానికి మేము ససమీర ఒప్పుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకవేళ నీ పద్ధతి మార్చుకోకపోతే మీ బిగ్ బాస్ షో నిర్వహించడంలో చూపించే కుతూహలం కంటే సమాజంని మీరు నాశనం చేసినటువంటి తీరుకు మాత్రం మేము వ్యతిరేకంగా ఉంటాం. ఆ షో ద్వారా ఈ సమాజానికి ఏమీ ఒరగదు, కేవలం నాగార్జునకు అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్టులకు డబ్బులు వస్తాయి తప్ప ఈ సమాజానికి 0 బెనిఫిట్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ దేశ కుటుంబ వ్యవస్థను బజారున పడేసే అంశాలు ఏవి చేసినా మేము ఒప్పుకోం. ఇవాళ ఈ ఇందులోనే ఉందా అందులోనే ఉందా అని కాదు, అసలు ఎవడి బిగ్ బాస్, ఎందుకు వచ్చిండి ఈ బిగ్ బాస్, ఎక్కడి నుంచి వచ్చిండి ఈ బిగ్ బాస్, ఎవడి కోసం వచ్చిండి ఈ బిగ్ బాస్, మన దగ్గరికి ఎందుకు వచ్చిండి ఈ బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ సంస్కృతి, మన సంస్కృతి చాలా గొప్పది, సనాతనంగా సమ్మతంగా చాలా భద్రంగా మనం కాపాడుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఇగో ఇట్లా సహజీవనం, రేపు తరాలకు సహజీవనం ఎలా చేయాలో నేర్పించే ఇట్లాంటి షోస్ గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. కాకపోతే తను చెప్పినట్టుగా మీరు చూడకండి టీవీలు మానేసుకోండి అంటే అది కుదరదు, ఎందుకంటే మేము డబ్బులు కట్టుకున్నాం, మా ఇంట్లో మా చేతిలో రిమోట్ ఉంది. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే 200 రూపాయలు టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళాలి, అది ఆపగలుగుతాం. కానీ ఇంట్లో రిమోట్ పెట్టుకొని అది ఆపండి, అది చూడకండి రా బాబు అంటే అది కుదరదు. ఒకవేళ మీరు చూడకండి, మీరు టీవీ పెట్టు బంద్ చేసుకోండి, ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ చూడండి అనే వాళ్ళందరినీ గతంలో మేము చెప్పాము, మీరు మనుషుల మధ్య ఉండకూడదు, అడవిలో పోయి ఉండాలి, మనుషుల మధ్య ఉండే హక్కు ఆ నైతిక బాధ్యత మీరు కోల్పోయినారు కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు. ఇట్లాంటి షోస్ చేసే వాళ్ళను మేము ఎట్టి పరిస్థితిలో మేము అవకాశం ఇచ్చేది లేదు. బాధ్యత గల వాళ్ళు ఎవరైనా కూడా, బాధ్యత సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఎవరైనా కూడా, మీరు చేయాల్సింది చేయడం మర్చిపోయి, మీరు చేయాల్సింది మీరు చేయడం మర్చిపోయి, ప్రజల చేత సెలబ్రిటీలు అయిన వాళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవాళ పక్కన జరగకపోతే కనుక ఈ ఉద్యమం ఇంత ఆగదు, కొనసాగుతుందని చెప్తున్నారు. మీరు చేయాలని చెప్పేసి మేడం జ్యోతి గారు చూడండి,
మేడం జ్యోతి గారు అంత దీనిగా మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి ఉండాలంటే అవును రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి. మీరు టీవీ చూడకు, టీవీ చూడకని ఎలా చెప్తారు మీరు? చెప్పండి టీవీ చూడకండి ఎలా చెప్తారు, ఎలా చెప్తారు టీవీ మానేసుకోండి ఎలా చెప్తారు అంటే మేము ఇష్టం వచ్చినట్టు తీస్తాము, మేము ఇష్టం వచ్చినట్టు చూపిస్తాము, మీరు టీవీ చూడకండి అని చెప్తారా? మేడం వర్మ గారు ఫైనల్ గా ఐ యామ్ నాట్ ద ఆర్గనైజర్ ఆఫ్ బిగ్ బాస్ కదా, మీరు కాదండి గతంలో మీ సీనియర్స్ అందరు ఇదే చెప్పారు, మీకు నచ్చకపోతే టీవీ చూడకండి, వాళ్ళందరికీ ఇదే ఆన్సర్ చెప్తున్నా. మా టీవీలో వచ్చే అన్ని ఛానల్స్ వచ్చేది బాగుండాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న మాట మేడం, మీరు జ్యోతి గారు మేడం వినండి, జ్యోతి గారు జ్యోతి గారు వినండి, ఇప్పుడు టీవీ మేడం మేము ఇంట్లో టీవీ చూస్తున్నాం మేడం, జ్యోతి గారు షో వస్తుంది, జ్యోతి గారికి సంబంధించినటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వస్తుంది. నేను ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఇక్కడ మీకు మీ మీద నాకు ఏమి లేదు, మీ జాబ్ మీరు చేయండి, మా జాబ్ నేను చేస్తున్నాను. మేడం జ్యోతి గారు ఒక టీవీ ఎవరు డివిజన్ లో వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. జ్యోతి గారు మీరు టీవీలో మీరు చూడొద్దు అని చెప్తున్నారు, జ్యోతి గారి అభిమానులుగా జ్యోతి గారు ఒక షో వస్తుంది టీవీలో, జ్యోతి గారు షో వస్తున్నప్పుడు జ్యోతి గారి అభిమానులుగా జ్యోతి గారి షోని మేము చూడొద్దా? జ్యోతి గారికి వాళ్ళందరూ జ్యోతి గారు షో వస్తున్నారని మేము చూస్తాం, అంటే మీరు ఆ వైఖరి తోటి ఉండడం కరెక్ట్ కాదు. ఏమంటామంటే వ్యక్తి మేడం వినండి, జ్యోతి గారు మీ అభిమానులు మేడం, మీలాంటి ఎంతో మంది యాక్టర్స్ మేము అభిమానిస్తున్నాము, మాకు ఒక మంచి చేసే విధంగా షో నిర్వహించాలని మేము ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఎక్కడ అపోజ్ చేస్తాము. జ్యోతి గారు చేయాలనుకుంటున్నారు, మీరు హ్యాపీగా హ్యాపీగా చేయండి, ఐ కంగ్రాచులేట్ యూ, ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండి, మీరు హ్యాపీగా చేయండి. మేడం మీరు హ్యాపీగా చేయమంటున్నారు, ఆ తర్వాత మా షో మేము చేసుకుంటాం, మా డ్యూటీ మాది ఎంటర్టైన్మెంట్. జ్యోతి గారు కరోనా తోటి ఎంటర్టైన్మెంట్ ఆరు నెలల నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కరోనా చేస్తున్న ఎంటర్టైన్మెంట్ లేదమ్మా, టైం లేదు. జ్యోతి గారు లాస్ట్ కన్క్లూడ్ ఫినిషింగ్.